with the consultation of the state government, the Supreme Court, ఒక కేసులో ఇచ్చినటువంటి తీర్పు ఇది, జడ్జిమెంట్ ఇది. తర్వాత రెండవది కాన్స్టిట్యూషన్ లో మీకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం వరకే, ఆ ఎన్నికలు ఎలా నిర్వహించాలన్నటువంటి విధి విధానాల వరకే నోటిఫికేషన్ మళ్లీ మీరు క్యాన్సిల్ చేసి మీరు ఎన్నికలు జరపడానికి అనడానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎన్నికలు ఎలాంటి అవాంతరాలు వచ్చినా జరపాలి, ప్రొవైడెడ్ ఒకవేళ అంతకీ మించినటువంటి కెలామిటీస్ ఉంటే ఇన్ కన్సల్టేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ మీరు చెయ్యాలి. అది కూడా ప్రభుత్వానికి నువ్వు సజెషన్ మాత్రమే ఇవ్వాలి. ఈ సర్కమ్స్టెన్స్ ఇలా వచ్చాయి, రిపోర్ట్స్ ఇలా ఉన్నాయి. అయ్యా చీఫ్ సెక్రటరీతో కానీ ముఖ్యమంత్రి గారితో కానీ చీఫ్ సెక్రటరీతో కానీ అందుకు ఇప్పుడు ఇది హెల్త్ సెక్రటరీ కరోనా రిలేట్స్ మెడికల్ అండ్ హెల్త్ కి సంబంధించినటువంటి ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతోనూ లేదు మిగిలినటువంటి వాళ్ళతోనూ మీరు సంప్రదించాలి. మీ రిపోర్ట్ నివేదిక తెప్పించుకోండి. మీరు ఆన్ వాట్ అథారిటీ, ఏది దేన్ని బేస్ చేసుకుని మీరు ఈరోజు ఎలక్షన్ పోస్ట్ పోన్ చేశారు? మీ కింద సెక్రటరీకి తెలీదు ఏమంటే మేము సెంట్రల్ హెల్త్ సెక్రటరీతో మాట్లాడానంటే ఇదేంటిదండి, మాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి పూర్వం ఈ రామ్లాల్ గారు గవర్నర్ చేసిన నిర్వాహకంలా ఉంది. ఏమయ్యాడు రామ్లాల్? మెర్సిలెస్లీ సాక్డౌన్, మెర్సిలెస్ గా. ఈ విధమైనటువంటి దురదృష్టకర పరిణామాలు రాజ్యాంగ వ్యవస్థలకే పడితే ఇక రాజ్యాన్ని ఎలా పరిపాలిస్తారు? అసలు నీ పెత్తనం ఏటయ్యా రాష్ట్ర ప్రభుత్వాల మీద? చాలా క్లియర్ గా అడుగుతున్నాం మేము. మొత్తానికి వ్యవస్థలను భ్రష్టు పట్టించారు కదయ్యా. ఇది కరోనాయో కమానాయో నాకు అర్థం కావట్లేదు. ఏటి వైరస్? ఏ వైరస్? కరోనా వైరసా కమానా వైరసా? ఏమనుకుంటున్నారు మీరు? జనం పొరవలా లేరు రమేష్ కుమార్. నీ వేసే ప్రతి అడుగు, నువ్వు పీల్చే ప్రతి ఊపిరి మన గుండె శబ్దాలను వింటున్నారు జనం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రేపు ప్రజలు ఉవ్వెత్తున రోడ్ల పేరుకు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తే మీరు ఎక్కడ ముఖం పెట్టుకుంటారు? మీరేమనుకుంటున్నారు? మీరు మేము ఏం చేస్తే అది చెల్లుతుందని మీరు అనుకుంటున్నారా? మీరు ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఇమ్మీడియట్ గా షుడ్ షాట్ బై ప్రెసిడెంట్ ఆఫ్ మీడియా. గవర్నర్ టు గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాలి, న్యాయ వ్యవస్థలను కాపాడాలి, తిరిగి వ్యవస్థలను నమ్మకాన్ని ఏర్పాటు కలిగించే పరిస్థితుల్లో ఉండాలి. ఇంత జరుగుతున్నారు. ఇవాళ ఎన్నికల కమిషన్ దానికి మనకి పూర్తి గౌరవం ఉండే వ్యక్తి కావాలి. ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థల్ని గౌరవించే వ్యక్తులు కావాలి. గతంలో మనం చూసాం శాసన్ ఈ రోజు చెప్పుకుంటాం మనం. అలాగే జగన్మోహన్రావు గారు ఈ రోజు వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మనం ఏమండి చంద్రబాబు నాయుడు గారు మీరు గడిచినటువంటి 2019లో చీఫ్ సెక్రటరీ ఎలక్షన్ కమిషన్ మార్చే సునామీ వచ్చింది నాకు చెప్పకుండా చీఫ్ సెక్రటరీ అన్నారు. ఈ వేళ చిత్తూరు కలెక్టర్ని
గుంటూరు కలెక్టర్ని, మాస్టర్ సిఐని, టీఎస్పీని మాత్రమని పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మిగిలినటువంటి నేను అడుగుతున్నాను పొలిటికల్ పార్టీస్ కానీ ఈ రోజు తీసుకున్న నిర్ణయాలను చర్చించాలని మళ్ళీ నేను ఒకటే అడుగుతున్నాను. నేను ఇలాంటి వ్యక్తుల్ని ఇంకా సాధారణంగా కుట్టుబడి పెట్టి రాజ్యాంగాన్ని ఎంతకాలం పరుస్తారు? ఖచ్చితంగా దీని మీద మనం పోరాడాల్సిందే. ఇలాంటి వ్యవస్థల్ని మన పోరాటాల ద్వారా, ప్రజా పోరాటాల ద్వారా మనం రక్షించుకోవాలి. రాజ్యాంగ వ్యవస్థలు, ఏ రాజ్యాంగ వ్యవస్థ కాన్స్టిట్యూషన్ లోనే మీరు ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం పవర్ ముందు జాగ్రత్తలు కరోనా వ్యాధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పక్కకి బందీగా దానిని తట్టుకోకుండా నియంత్రించగలిగే మెకానిజంని ఎస్టాబ్లిష్ చేశారనేటువంటి ప్రజల్లో ఉంది. ఈ విధమైనటువంటి పరిస్థితులకి అందుకే మనకి పెద్దలు చెప్పారు, రాజ్యాంగ వ్యవస్థలను భ్రష్టపరిచే ఇలాంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఆలోచించాలనేటువంటి అవసరం ఉంది. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం దీనికి డిలే అంతటికి కారణం రాజ్యాంగ వ్యవస్థలో ఇమిడి ఉన్నటువంటి కుట్రదారులు. రాజ్యాంగం అనే కవచంలో ఇమిడి ఉన్నటువంటి కుట్రదారులు న్యాయ వ్యవస్థలోనూ బ్లాక్ షీట్స్ ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ లో రాజకీయాలలో నీ జాతి నీ స్థాయికి దిగజారిపోయినటువంటి నాయకుల కుట్రలు కోణాల వల్లనే ఇది జరిగింది. చాలా క్లియర్గా చెప్తున్నారు, అది ఎలక్షన్ కమిషన్ హావ్ నో రైట్ టు క్యాన్సిలేషన్ ఆఫ్ ది ప్రభుత్వం
ప్రభుత్వాలు ప్రజలెందుకు, ఎన్నికలు ఎందుకు, శాసనసభ్యులు ఎన్నుకోవడం ఎందుకు, పార్లమెంట్ సభ్యులు ఎన్నుకోవడం ఎందుకు, శాసనసభ ఏర్పాటు చేయడానికి ఈరోజు ముఖ్యమంత్రిగా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక శక్తివంతమైనటువంటి వ్యవస్థకు అధిపతిగా ప్రజలకి అధికారం 175 శాసనసభ్యుల్లో 151 స్థానాలని గెలిపించి నువ్వు చెప్పండి ఈ 8 నెలల్లో ఎక్కడ పెద్ద వ్యతిరేక కార్యకలాపం ఒక్కటి చేశారండి. ప్రజాభిమానంతో ముందుకెళ్తుంటే ప్రజలు ఈనాడు యునానిమస్ ఎన్నుకుంటున్నారు. చాలా మంది నేను ఈ గవర్నమెంట్ అడుపుకోవడం ఎన్నుకుంటున్నారు. అప్పుడు మీకు అబ్బా గొప్పగా చెప్పుకుంటారా, ఇప్పుడేమో వస్తే దానికి విపరీతమైనటువంటి పెడతారా తీస్తారా. ఎక్కడికి తీసుకొస్తున్నారు మీరు? ఇవి ఎన్నికల కమిషన్ అయినా న్యాయస్థానమైన విదిన్ ద ఆంబిట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్లోనే నిర్ణయాలు తీసుకోవాలి. అందుకే జస్టిస్ కన్నయ్య గారు చెప్పారు కొంతమంది న్యాయశాస్త్రంలో రోజులు తెలిసే కొంతమంది న్యాయశాఖ మంత్రి గారు రోజులు తెలియచేస్తున్నారండి. డైరెక్ట్ బెంచ్ మీద కామెంట్ చేశాడు అతను. ఈ పరిస్థితులు నేను సమీక్షించాలా? నేను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్ని కూడా ఈవేళ 5,860 రూపాయలు కమిషన్ రిలీజ్ చేస్తే ఏమయ్యా రమేష్ కుమార్ నీ అభిస్తారు మీరు తమాష ఒక్కసారిగా నేను ఇచ్చినటువంటి డైరెక్టర్ వల్ల ప్రభుత్వం రాజకీయ పార్టీల యంత్రాంగం ప్రజలు ఈ వారికి కూడా చూడు ప్రజలకి తప్పుడు డైరెక్ట్ గౌరవించారు. ఏ ప్రభుత్వమైనా కాదంటే ఎక్కడికి తీసుకెళ్తారు మీరు? ఎక్కడికి తీసుకోవాలంటారు మీరు? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల మధ్య అంతర్గత పోరాటాన్ని ఈనాడు ఎక్కడైనా చేస్తున్నారా? రాజ్యాంగ వ్యవస్థల మధ్య మీరు అంతర్గత పోరాటానికి మీరు ఒక వ్యవస్థ గౌరవించుకోవాలని, ఒక వ్యవస్థ అకాడమీలో ఇంకొక వ్యవస్థ దొరికి చేసుకోకూడదని ఇవాళ చాలా స్పష్టంగా రాజ్యాంగంలో ఆ మహనీయుడు అంబేద్కర్ గారు తెలుసుకున్నారు. ఎవరు ఇండిపెండెన్స్ అకాడమీని వారు పరిరక్షించుకుంటూ రాజ్యాంగ పరిధిలో నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి చెప్పడం జరిగింది. ఇవాళ నేను చేస్తుంది చెప్పండి, ఇది ధర్మమా? ఇది న్యాయమా? ఇది కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలి. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి, గవర్నర్ గారు జోక్యం చేసుకోవాలి. President of India has been interfering in this type of
అడ్మినిస్ట్రేషన్ క్రైసిస్ క్రైసిస్ క్రియేట్ చేసి ప్రభుత్వానికి ఈనాడు ఆర్థిక పరమైనటువంటి ఏదైతే 14th కమిషన్ నిధులు రాకుండా చేసి ఆర్థిక పరమైనటువంటి క్రైసిస్ క్రియేట్ చేసి ఈ ప్రభుత్వానికి అస్థిరతపరిచే వ్యూహాత్మకమైనటువంటి కుట్ర పద్ధతులు కుట్రదారాలని ప్రజల మధ్య నిలబెట్టాలి. రాజకీయ వ్యవస్థలో చంద్రబాబు నాయుడు లాంటి చేరుపురుగులు ఉండడానికి వీలు రాబాబు ఎందుకు జరుగుతుంది కదా పార్టీ వాళ్ళు డైరెక్ట్ గా పోటీలు పెట్టించి గెలువు దట్ ఈస్ డెమోక్రసీ. ఇది కాదు ఏమైనా ఉంటే ప్రజాస్వామ్యంగా ఎన్ని జిల్లాలో పెట్టు కరోనా అయితే ఆంధ్రప్రదేశ్ లో బ్రహ్మాండంగా అడ్డుకుంది ప్రభుత్వం. నువ్వు గీకుండా గది కమానం ఇది కరోనా కాదు ఇది అందరికీ తెలిసింది ఆ విషయం. కొద్ది జాగ్రత్తగా వ్యవహరించాల. మొత్తం 4 స్క్వేర్ లో ఉన్నటువంటి రాజ్యాంగ వ్యవస్థ ముసుగులలో ఎవరు యాక్ట్ చేస్తున్నారో జనానికి అందరికీ తెలిసిపోయింది. చంద్రబాబు ఇంతటి జనాన్ని పిలిచిన రాజ్యాంగ తొంగలలో తుకేమని పిలిచిన ఇంత దారుణం ఇది. వ్యవస్థలో ఏం చేయాలనుకుంటున్నారు? ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల మధ్య పరపతి వచ్చి ఇవాళ వీధిని పెట్టే రాజ్యాంగ ప్రతిష్టంభన ఏర్పడుతుంది. దాని వల్ల పాలనే ప్రతిష్టంభన అవుతుంది. దాని వల్ల ప్రజా నియమన ప్రతిష్టంభన అవుతుంది. మీరు ఎక్కడ ఒక్కరైనా ఆలోచించారా? మీ కుటుంబ రాజకీయ వ్యూహానికి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలని ఇన్ని వేల కోట్ల పొలిటికల్ కమిషన్ ఆర్థిక పరిస్థితులు డబ్బులు రాలని చాలా వీరిగా చెప్తున్నాం. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. మీకు మళ్ళీ ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రేపు రాబోయే శాసనసభ ఎన్నికల్లో కానీ ఎవరు పార్టీ గోయింగ్ టు వైండ్ ఆఫ్ ఇది రాకో ఇదే పరిస్థితి. ప్రజాస్వామ్యంలో నీ సిద్ధాంతం యు హావ్ ఎవరీ రైట్. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ కల్పించే గొప్ప అవకాశం పడేది. దయచేసి నేను గవర్నర్ గారికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వానికి మీరు నిరుద్యోగం చేసేసుకోండి. ఇక్కడ ప్రతిష్టంభన జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలలో జోక్యం చేసేసుకుని ఒక మంచి డైరెక్షన్ ఇస్తారని ఇలాంటి వాళ్ళని మాకు ఎందు ఈ వ్యవస్థలో కూర్చోబెడతా. ఏదో ఒక రోజు ఇంతవరకు రాజ్యాంగ వ్యవస్థ గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థ గౌరవం ఉంది, జనమే చెప్తున్నారు. వ్యవస్థ మీద వ్యాఖ్యానం చేసే రైట్ అక్కడ ఉంది. వ్యక్తుల మీద నేను చేయడం లేదు. ఇవాళ ఎన్నికల కమిషన్ రాజ్యాంగ వ్యవస్థ తప్పు చేశాడు, న్యాయ వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థ కలిగినటువంటి నేను న్యాయ వ్యవస్థలో జరుగుతున్నటువంటి
పై మాకు గౌరవం ఉంది, సంపూర్ణమైన గౌరవం ఉంది. ఇవాళ ఎన్నికల కమిషన్ మీద మాకు గౌరవం ఉంది, ఎన్నికల కమిషనర్పై మాకు భిన్న అభిప్రాయం ఉంది. సంపూర్ణంగా మాకు వ్యవస్థ మీద నమ్మకం ఉంది, న్యాయ వ్యవస్థ మీద. ఈ ప్రస్తుతం జరిగినప్పుడే ఆ వ్యవస్థమని ఈ పత్రికా సమావేశం ద్వారా నేను ఈరోజు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి కానీ మెంబర్ ఆఫ్ కొలీజియం కానీ గవర్నర్ గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ ఒక రాజ్యాంగ అపచారాన్ని బయటికి తీయండి, కాపాడండి. ఈ వ్యవస్థలకి లేకపోతే మొత్తం ఈ వ్యవస్థలో కొట్టుకుంటూ వీధి పడి రాజ్యాంగ ప్రతిష్టాపన ద్వారా పాలన కూడా ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి నేను జరుగుతున్నటువంటి పరిణామాలపై నేను ప్రజలకు కూడా నేను ఇస్తున్నటువంటి సందేశం ఏమిటంటే రాజ్యాంగ వ్యవస్థలో ఉండి తప్పు చేసినటువంటి వాళ్ళని అపచారం చేసినటువంటి వాళ్ళని నేను ఈ రోజు ప్రజాస్వామ్యంగా ప్రజాభ్యమానికి శ్రీకారం చుట్టండి. దీని కథ మొదటే ఇలాంటి కార్యకలాపాల సుప్రీం అంబేద్కర్ గారు బాపూజీ ఎందరో మహానుభావులు ఈ ప్రజాస్వామ్యను కాపాడుకోవాలి, అవసరం అనుకుంటే వీళ్ళని రక్షించుకోవడానికి మరో పోరాటం ఖచ్చితంగా మనం చేయాల్సిందే. అన్నిటికంటే శక్తివంతమైనటువంటి భారత ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం గొప్పది, ఖచ్చితంగా సివిల్ రైట్స్ ఉన్నాయి, మీకు హక్కు ఉంది, నిలదీయండి, నిలదీయండి. ప్రజలలో ఈరోజు రేట్ ఆఫ్ లిటరసీ పెరిగింది, మేధావులు ఉన్నారు, విజ్ఞానులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నాయి, విప్లవ సంఘాలు ఉన్నాయి, పోరాట సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరికీ ఈ ఆంధ్రప్రదేశ్ నేను వాళ్ళకి ఇస్తున్నటువంటి సందేశం మన ఈ విధంగా మహాత్ కాదు ఎందుకుంటే భారతదేశ వ్యవస్థ మొత్తం మూలాలకి ఉనికికి ప్రమాదం జరిగే అవకాశం వస్తుంది. మరో స్వాతంత్ర భారత ప్రజాస్వామ్య పోరాటం జరగబోతుంది, ఇదే జరిగితే అని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఈ విషయంలో ప్రజలు ఖచ్చితంగా నిలదీయాలి, నిలదీయాలి, హోరెత్తించాలి. ఈ రాజ్యాంగ వ్యవస్థలో జరుగుతున్నటువంటి భ్రష్టు పెట్టేటటువంటి దానికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇది స్పీకర్ గారే కాదు, ఒక పౌరుగా, భారతీయ పౌరుగా నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాను. అదే కాకుండా శాసనసభాపతిగా కూడా నేను ప్రజలకి ఇస్తున్నటువంటి సందేశం, దయచేసి వీటిని రైట్ డైరెక్షన్లో ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా దీనిని మనందరం పట్టిస్తున్నటువంటి కొంతమంది
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అద్భుతమైన పరిపాలన ఈనాడు దారిద్ర్యానికి అన్ని వర్గాలు ఎంతో ఈ ఎన్నికల్లో మీకు మతం సాధించుకోవచ్చునే భయం వలన చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మీ జాతి నిత్యమైనటువంటి ఈ వ్యవస్థలను ప్రతిపాదిస్తున్నటువంటి ఇలాంటి వ్యక్తులు కూడా వస్తున్నటువంటి ఎన్నికల్లో పూర్తిగా వెలివేయండి. అప్పుడే భారతీయ వ్యవస్థలకి రాజ్యాంగ వ్యవస్థలకి న్యాయం జరుగుతుంది. రాజ్యాంగ వ్యవస్థలు పునీతి పొందుతారని తెలియజేస్తూ సలహాలు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.